గుంటూరు మిర్చి యార్డ్ అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. యార్డులో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ దృష్టి సారించింది. యార్డులో అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్ వెంటనే అది రంగంలోకి దిగింది. యార్డ్ రికార్డులు అందచేయాలని సెక్రటరీని ఆదేశించింది. గతంలో విజిలెన్స్ విచారణపై విమర్శలు రావడంతో ఈసారి అధికారులు సీరియస్ గా ఉన్నారు. కారం కేసులు మాదిరిగా కాకుండా పక్కాగా విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉండటంతో ఈ రోజు చూసుకున్నట్లయితే గనక సెంట్రల్ విజిలెన్స్ అధికారుల రిపోర్ట్ మేరకు జిల్లా విజిలెన్స్ అధికారులు మిర్చి యార్డ్ లో తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలు చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా మిర్చి యార్డుకి సంబంధించి ఏదైతే నిధులు వస్తాయో అదేవిధంగా ఎక్విప్మెంట్ కి సంబంధించి అదేవిధంగా ఉద్యోగుల జీత భత్యాలు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కూడా వివరాలన్నీ విజిలెన్స్ సంబంధించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమని కోరగా మిర్చి యార్డ్ కార్యదర్శి వారికి సంబంధించి 2 రోజులు సమయం అడిగారు. ఆ సమయం తర్వాత చేస్తామని చెప్పడం జరిగింది. అంటే చూస్తే కనుక గతంలో కారం గానీ అదేవిధంగా మిర్చి యార్డ్ లైసెన్సుల వివాదం గానీ వారి తర్వాత చూసుకుంటే కనుక కల్తీ కారాలకు సంబంధించి కూడా అనేక విధాలుగా మిర్చి యార్డ్కి సంబంధించి కుంభకోణాలు జరిగి ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా విజిలెన్స్ సంబంధించి అనేక సార్లు ఎంక్వైరీలు చేసినా అనేక సార్లు వాటికి సంబంధించి తనిఖీలు చేసిన ఎటువంటి అధికారుల మీద చర్య లేకపోవడంతో విజిలెన్స్ మీద కొంతమంది అధికారులకు సంబంధించి లోపాయికార ఒప్పందాల వల్ల ఇది నీరు గారిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే చూస్తే ఇప్పుడు చూసినట్టయితే కనుక సెంట్రల్ విజిలెన్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరుకు సంబంధించి మిర్చి యార్డ్ లో ఏదైతే ఉందో ఆ యార్డుకి సంబంధించి ఏదైతే నిధులు అదేవిధంగా ఉద్యోగుల జీతపద్యాలు అదేవిధంగా కమిషన్ ఏజెంట్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎన్ని లైసెన్సులు రెన్యువల్ అయినాయని పూర్తి వివరాలు కావాలని చెప్పేస్తే మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిని వారు కోరడం జరిగింది. వారు ఆ రిపోర్ట్ ను కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చూస్తే సెంట్రల్ నుంచి ఏదైతే నిధులు విడుదలయ్యా నిధులకు సంబంధించి చక్కదారి పట్టాయి, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్యమిత్రులకు సంబంధించి కూడా తప్పుడు లెక్కలు చూపుతున్నారు అనొక ఆరోపణలతో ఇప్పుడు ఈసారి కనుక విజిలెన్స్ అధికారులు దృష్టి కేంద్రీకరించి వారికి సంబంధించిన రికార్డు కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గతంలో లైసెన్సులకు సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్నా కానీ కొంతమంది మార్కెటింగ్ శాఖ అధికారులకు సంబంధించి వారికి అనుకూలమైన వారికి మార్కెటింగ్ శాఖ వారు కూడా లైసెన్సులు జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అది వచ్చేస్తూ దాని తర్వాత దానికి ముందు కూడా మిర్చి యార్డ్ లో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి కూడా కల్తీ కారానికి సంబంధించి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తంగా 4 నుంచి 5 కేసులు ఈ మిర్చి యార్డ్కి సంబంధించి గత 2 సంవత్సరాలకి నడుస్తున్నాయి. కానీ ఏ కేసులోనూ పూర్తి స్థాయిగా నిందితులను అదుపులోకి తీసుకోవడము, వారి మీద కేసులు నమోదు చేసిన పరిస్థితులు కూడా లేకపోవడంతో ఈసారి జరుగుతున్న విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి దృష్టి పెట్టి తప్పనిసరిగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఇటు రైతులు అదేవిధంగా కొంతమంది వ్యాపారులు కూడా కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.